సాయంపేట మండలంలోని చలివాగు నుండి ఆయకట ప్రాంతాల పంట పొలాలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మండల పార్టీ ప్రెసిడెంట్, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్లిప్ అవుతాను పట్టుకుని అయిపోయింది కదండి. చలివాగు ప్రాజెక్టు రెండవ పంట కొరకు నీటి విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 1335 ఎకరాలు ఈ రోజు జనరల్ గా రొటేషన్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఈసారి 2-3 విడతల్లో మరి దాదాపుగా 135 ఎకరాలు ఒక కాలువకు, 300 ఎకరాలు ఒక దానికి, 800 చిల్లర మొత్తం 1335 ఎకరాలు నీళ్ళు ఇవ్వడం జరిగింది. రైతు సోదరులందరికీ కూడా కోరేది ఏంటంటే పంటలు వేసుకున్న దగ్గర ప్రభుత్వం తరఫున ఎలాంటి నియంత్రణ లేదు, కాకపోతే ప్రభుత్వం సూచన మాత్రమే చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రెండవ పంటను వేసింగి వాటి పునము బాయిల్డ్ సైడ్కి అవసరం లేదని చెప్తున్న నేపథ్యంలో వేరే పంటలు వేసుకోమని చెప్పినాం. కానీ రైతులు మరి ఎక్కువ వరకు ప్యాడి వేయడానికి దొడ్డు ధాన్యాలు కాకుండా సన్న ధాన్యాలకు వేసుకుంటే కొంత మిల్లర్స్, లోకల్ మిల్లర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. లోకల్ కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి, ఎక్స్పోర్ట్ ఉండదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్ఎన్ఆర్ కానీ, సీర్ జయశ్రీరామ్ కానీ, చిట్టి ముత్యాలు కానీ ఇట్లాంటి క్రాప్స్ వేసుకుంటే లోకల్ అనే కన్జంప్షన్ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసుకుని వేసుకోవలసిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మరి నీటి విడుదల సందర్భంగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ చివరికి వచ్చే వరకు కొంచెం వాటర్ అవైలబిలిటీ తగ్గిపోవడం, ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లిపోవడం, ఇక్కడ రైతులకు కొంచెం ప్రెషర్లో వాటర్ పోకపోవడం వల్ల ఇబ్బంది అవుతున్నది కాబట్టి నేను ఇక్కడ ఉండేటువంటి ఇరిగేషన్ అధికారులను కోరేది ఏంటంటే ఎప్పుడు మినిమం 15 ఫీట్ లెవెల్ మెయింటైన్ చేయమని కోరుతున్నాం. 15 ఫీట్ల కంటే ఏమైనా తగ్గినప్పుడు అవసరమైతే పైకి పంపించే వాటర్ను ఆపండి, మళ్ళీ లెవెల్ అయినాక తీసుకోపోమని చెప్పినాం. ఇది ఎందుకంటే మొదటి ఆయకట్లో ఉండేటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగదు.